హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎన్నికల నిర్వహణ అంటే అధికార పార్టీకి కత్తిమీర సాము లాంటిదేనని తేలిపోయింది వైసీపీ కింది స్థాయి నేతల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు చెబితే ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది నిమ్మగడ్డకు మనమే అనవసరంగా ప్రాధాన్యం ఇస్తున్నామేమో అని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్న ఆ ప్రాధాన్యత ఆయనకు ఇవ్వక తప్పడం లేదు వైసీపీ అధిష్టానానికి ప్రభుత్వాన్ని సైతం పణంగా పెట్టి నిమ్మగడ్డతో ఢీకొనేందుకు వైసీపీ యత్నిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి సరే ఈ విషయంలో ఎవరి వాదనలు వారివి అసలు విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికలతోనైనా నిమ్మగడ్డ అధికార పార్టీపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు అలాంటిది మరో స్థానిక సమరం అతి త్వరలో అది నిమ్మగడ్డ హయాంలో అంటే ఇంకేమన్నా ఉందా గత మార్చిలో అర్ధాంతరంగా ఆగిపోయిన స్థానిక ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయట పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ స్థానిక ఎన్నికల ప్రక్రియను పునః ప్రారంభించేందుకు నిమ్మగడ్డ తెరవెనుక ప్లానింగ్ పూర్తి చేసేశారట మరోపక్క మార్చి ముప్పై ఒకటవ తేదీతో నిమ్మగడ్డ పదవీకాలం ముగియాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన ఆర్డినెన్స్ ఈ క్రమంలో తన తొలగింపు తద్వారా కోల్పోయిన పదవీ కాలాన్ని తిరిగి పొందే క్రమంలో ఇంకో మూడు నెలల పాటు తన పదవీ కాలాన్ని పొడిగించుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారట నిమ్మగడ్డ అది సాధ్యమయ్యే పనేనా అన్నది వేరే చర్చ కానీ ఈ వ్యవహారంపై అధికార పార్టీలో కూడా గుబులు బయలుదేరింది అని అంటున్నారు నిమ్మగడ్డ తదుపరి వ్యూహం ఏంటి అన్న దానిపై ఆరా తీస్తున్న అధికార పార్టీ నిమ్మగడ్డ తన పదవీ కాలాన్ని పెంచుకునేందుకు వేస్తున్న ఎత్తుగడల్ని చిత్తు చేయడానికి ప్రతి వ్యూహాన్ని రచించడంలో నిమగ్నమైందట మరి వైసీపీ ప్రతి వ్యూహం ఫలిస్తుందా నిమ్మగడ్డకి అసలు పొడిగింపు అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి